ఏమంటివి ఏమంటివి రే ఏంట్రా పోలీసులు అఖిల్ రిలేషన్షిప్ లో ఉన్నారు చూస్తుంటే లిప్ లాక్ దాకా వెళ్ళేలా ఉన్నారు ఏమూర్రా ఇది యమసింగపురం మావా ఇప్పుడు నేనేమైనా గోపాలపురం అన్నానా ఏంట్రా పెద్ద యమసింగపురం అని బిల్డప్ ఇస్తున్నావు రారా మన ఊరికి వెళ్ళిపోదాం ఏంట్రా ఊరికి పోదాం అంటున్నావు అసలే స్వామి కనపడలేదని బాధపడుతుంటే నాకు కూడా పర్సు పోయింది ఫోన్ పోయిందిరా ఇంకా ఏమేమి కనిపించకుండా పోతా ఇంటికి వెళ్ళి చూసుకోవాలి నేను ఊరికి వెళ్ళిపోదాం అంటుంటే నువ్వేంట్రా మధ్య ఫోన్ సౌమ్య ఒకటా రేయ్ నా ఫోన్ 10,000 రూపాయలు రా సౌమ్య వర్తంతరా అసలు అస్సలు ఇంకా మాట్లాడకు అలాగే మాట్లాడతాను ఏం పీకుతావురా కాలర్ మీద నుంచి చేతి కాలరా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పరా షట్టు వదులు వదలకపోతే ఏం చేస్తావు షట్టు వదులు వదలకపోతే ఏం చేస్తావు షట్టు వదలరా వదలకపోతే ఏం చేస్తావు వదలకపోతే ఏం పిలుస్తావు చెప్పు మ్యాన్ సార్ మాతో చదివే అమ్మాయి సార్ పేరు సౌమ్య ఈ ఊరు వాళ్ళే ఎత్తుకెళ్లారు సార్ లేదు బాబు ఈ ఊరు వాళ్ళు అమ్మాయిల జోలికి పోరు ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్తో వచ్చారు మీరు లేదు సార్ ఈ ఊరు వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళ నాన్నే చెప్పాడు పేరు కూడా యముడు ఏం పేరన్నా యముడు అతనితో పురుషోత్తం నరసింహం సార్ రిజిస్టర్ తీసుకురా తెస్తున్నా ఎప్పుడు కిడ్నాప్ చేశారు 16వ తారీఖు సార్ మధ్యాహ్నం 4 గంటలకి 16వ తారీఖు సంతకం పెట్టారు వాళ్ళు ఉన్నారా ఉన్నారు సార్ బయట ఉన్నారు సంతకం పెట్టేశారు కదా పెట్టారా రామ్మని చెప్పు అలాగే సార్ తొందరగా రమ్మని చెప్పు ఇలా చూడు బాబు సార్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటున్నావు పేరు యముడని అంటున్నావు వస్తున్నారు వాళ్ళేనేమో చూసి చెప్పు యముడు కాదు సార్ వీళ్ళు కాదు సార్ వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు కాదు సార్ వీడి పేరే యముడు పురుషోత్తం నరసింహం కాదు సార్ యముడు మరొలా ఉంటాడు సార్ పెద్ద మిసతో గంభీరంగా ఉంటాడు సార్ వీళ్ళు కాదు సార్ ఒకవేళ ఈ ఊళ్ళో వేరే యముడు పురుషోత్తం నరసింహం ఈ ఊళ్ళో ఒకడు పుట్టి పేరు పెట్టారంటే చచ్చేంత వరకు ఆ పేరు ఇంకొకడికి పెట్టర్రా నాకు తెలుసు బాండ్రా మీ ముగ్గురు వారంటీ కావాలంటే చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఏమి కావాలో చెప్పండి తప్పకుండా చెప్తాను సార్ ఏం సార్ బెదిరించి వెళ్తున్నారు వాళ్ళు రే అది బెదిరింపు కాదురా ప్రేమగా అడిగి వెళ్తున్నారు ప్రేమగానా తమ్ముళ్ళు సార్ మీ ఇద్దరిని చూస్తుంటే బాగా చదువుకునే వాళ్ళలా ఉన్నారు అవును సార్ దగ్గరికి రండి ఈ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళురా దొంగతనం చేస్తారు అమ్మాయిల జోలికి వెళ్ళరు హత్యలు చేయరు మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాదురా అందుకు నేను గ్యారంటీ కానీ ఒకటి కిడ్నీ తీసి అమ్మేస్తారు అడిగితే రెండిట్లో ఒకటేగా తీసాం రెండో దాంతో బతకండి నా ఎదుటే వాదిస్తారు అదే విషయం ఈ ఊళ్ళో మీరుండే ప్రతి నిమిషం మీ కిడ్నీకి ప్రమాదం చెప్పడం నా బాధ్యత చెప్పాను